జిల్లా కోదాడ నియోజకవర్గం కోదాడ టౌన్ లోని శ్రీరంగాపురం గ్రామం నందు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 39 మోటార్ వాహనాలను సీజ్ చేశారు. దీనికి ఎస్పీ సూర్యాపేట రావిరాల వెంకటేశ్వర్లు, 3 సీఏలు, 9 మంది ఎస్ఐలు, 11 మంది ఏఎస్ఏలు, 90 మంది హెడ్ కానిస్టేబుల్ సిబ్బంది కార్డన్ సెర్చ్ లో పాల్గొన్నారు. చేస్తుంటే పదలేదు కానీ పెద్ద పెద్ద విషయం చేస్తారు కదా, అర్థం కాలేదా? కోదాడ మున్సిపాలిటీలోని శ్రీరంగపురంలో పోలీస్ వారు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో దాదాపుగా ఒక 4 సిఐలతో పాటు 12 మంది ఎస్ఐలు మరియు దాదాపు మొత్తం 130 ర్యాంకుల వరకు కానిస్టేబుళ్ళు, హెడ్ కానిస్టేబుళ్ళు మరియు హోంగార్డులు పాల్గొనడం జరిగింది. ఇది కేవలం ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవడానికి, వాళ్ళతో ఇంటరాక్ట్ కావడానికి, అదేవిధంగా వాళ్ళకు ఎదురయ్యే సమస్యలను గురించి ప్రస్తావించడానికి ఈ కార్డన్ సెర్చ్ మేము చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ చేసే క్రమంలో దాదాపు 35 వెహికల్ పనిచేస్తున్నాను, ఫలానా ట్రాన్స్పోర్ట్ కంపెనీల పనిచేస్తున్నాను, ఫలానా ఇండస్ట్రీల పనిచేస్తున్నాను వచ్చి మీ ఇంటి పక్కనే వచ్చి ఉంటూ మీకు తెలియకుండానే అతను ఎక్కడెక్కడో దొంగతనాలు చేసుకుంటూ వచ్చి మీ ఊర్లో మీ ఇంటి పక్కన ఒక మంచి వ్యక్తిగా ఉండే అవకాశం ఉంటుంది. ఒక ఆమె ముసలామ ఏమంటాడు, అబ్బా ఈ కొడుకు ఎంత మంచోడు, అలా నేలకేసుకునే పోతాడు, ఎప్పుడు కూడా తలపైకి ఎత్తాడు, పక్కోళ్ళని కూడా ఏమన్నాడు, చాలా మంచోడు, చాలా సిన్సియరు అని మీరు అనుకుంటుంటారు. కానీ అతను వేరే ప్రాంతంలో దొంగతనాలు చేసి వచ్చి ఇక్కడ షెల్టర్ జోన్ గా తీసుకుంటూ ఉంటుంటారు. జనరల్ గా దొంగతనాలు జరిగేటప్పుడు చేసే వ్యక్తులు ఏ ప్రాంతంలో అయితే ఉంటారో ఆ ప్రాంతంలో దొంగతనాలు చేయరు. చేస్తే అక్కడ మళ్ళా పోలీసు పహారా పెరుగుతుంది, చెక్ చేయడం ఎక్కువైతుంది, దీంతో నేను పట్టుబడే అవకాశాలు ఉంటాయని అతను షెల్టర్ జోన్ గా తీసుకుంటాడు. కాబట్టి మీరు ఊరుకు చివరిలో ఉంది, రోడ్డుకు దగ్గరలో ఉంది, మంచిగా కొత్త వారు కూడా ఇక్కడ వచ్చి ఉండి షెల్టర్ జోన్ గా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి అవకాశాన్ని మీరు అవేర్నెస్ తోని అంటే ముందు అవగాహనతో విధంగా మహిళలపై జరిగే దురాగతాలకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా మూఢనమ్మకాలపైన, సాంఘిక దురాచారాలపైన కూడా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ప్రజలు చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు. చాలా దాదాపుగా 400 మంది వరకు వాళ్ళు మాతో ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ని వాళ్ళు చాలా బాగా స్వాగతించారు. మళ్ళీ మళ్ళీ మీరు రావాలి సార్, మళ్ళీ మా దగ్గర పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు తమ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను వాళ్ళు వెలిబుచ్చడం జరిగింది. అదేవిధంగా అనుమానితులు ఎవరైనా వస్తే డాక్యుమెంట్స్ తీసుకోవాలని, ఎవరైనా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేని వాహనాలు అమ్మటానికి వస్తే అవి దొంగతనం చేసిన వాహనాలు కానీ మీరు పరిగణించి వాటిని తీసుకోవద్దని వాళ్ళకు సూచించడం జరిగింది. అదేవిధంగా ఇది ఇండస్ట్రియల్ కారిడార్కు దగ్గరగా ఉంది, అంటే ముఖ్యంగా సిమెంట్ ఫ్యాక్టరీలకు దగ్గరగా ఉన్న గ్రామం కాబట్టి సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నామన్న నెపంతో కూడా ఇల్లు కిరాయి తీసుకుని అఫెండర్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క ధృవపత్రాలను వెరిఫై చేసిన తర్వాతనే ఇంటిని కిరాయికి ఇవ్వాలని కూడా వాళ్లకు చెప్పడం జరిగింది. ఎలాంటి సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్కి వస్తే ఖచ్చితంగా మేము రెస్పాన్స్ ఇస్తాము, పిటిషన్కు సంబంధించిన ఎంక్వైరీ చేపట్టి మీకు న్యాయం చేస్తామన్న భరోసాను కూడా ఈ ప్రజలకు కల్పించడం జరిగింది. ఈ ప్రజలు మాకు కోఆపరేట్ చేసినందుకు శ్రీరంగపురం పట్టణ ప్రజలకు మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అనుమానితులు ఎవరు? అనుమానితులు ఎవరు?